సో సక్సెడ్ ఇంత పటిష్టమైనటువంటి ఉన్న పార్టీ అంటున్నారు, ఇంత పటిష్టమైన ప్రభుత్వం కేంద్రంలో ఉందంటారు, కానీ మొన్న పార్లమెంట్లో చూసాం మనం లోసుకులు బయటకు వచ్చే సెక్యూరిటీ ల్యాబ్స్ బయటకు వచ్చినటువంటి. తప్పకుండా సార్, అది అక్కడ జరిగినటువంటి ఆ పొరపాటుని అందరం అంగీకరించాల్సిందే. దాని బాధ్యత మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లోక్సభకైనా రాజ్యసభకైనా కానీ స్పీకర్లే, దే ఆర్ ద చైర్మన్స్ అండ్ దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. అక్కడ జరిగినటువంటి లొసుగుల మీద లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది గంభీరమైనటువంటి విషయం, లో అక్కడ వ్యవస్థ లోపల లోపాలు కనబడినాయి అనేది వాస్తవం, బట్ విచ్ వీ కెనాట్ డిస్కస్ ఓవర్ ద ఎయిర్. దానికి ఒక కమిటీ వేసినారు, వారు ఒక నివేదిక ఇస్తారు, దోషులందరినీ పట్టుకున్నారు. సరే, భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. రైట్, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? 17 సీట్లు గెలుస్తాయి. 17 గెలుస్తారు. సో మీరు ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాం, ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి. వేరే వాళ్ళకి ఒక్క సీటు కూడా అవకాశం ఇవ్వాలని మేము అనుకుంటలేం. తెలంగాణ సమాజాన్ని కూడా మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. దెర్ ఇస్ నో లోకల్ స్టాండింగ్ ఫర్ బీఆర్ఎస్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్. సో అధికారంలోని రాణి కాంగ్రెస్కి ఎందుకు వేస్తారు? సో మీరు బీఆర్ఎస్కి ఓటేస్తే అక్కడ కేంద్రంలో అధికారంలో లేదు, రాష్ట్రంలో అధికారం లేదు, కానీ ఎంఐఎంకి ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు వేస్తూనే ఉన్నారు, దానికి మీరేమంటారు? ఏం పర్పస్ ఏం సాల్వ్ అయింది? అసదుద్దీన్ వయసు లేదా వారి తండ్రి గారు గెలిచి గత 10 ఇయర్ నుంచి వాళ్ళే గెలుస్తూ వచ్చి ఏం చేసారు? పాత బస్తీలో 4 రోడ్లు వేపించిర్రా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిర్రా, ఏముంది అక్కడ వాళ్ళకి? జీవనోపాధి మెరుగు చేసిర్రా, చదువుకున్న పిల్లల కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిండా, ఏం చేసిండు అసదుద్దీన్ వయసు అనేది ఆయన గెలిచి? ఎంతసేపు ముస్లింలు హిందువులని బూతులు తిడుతూ బతకడం తప్ప ఒక మెట్రో తీసుకొచ్చినవా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఆయనతో అంటగాగుతావు, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉంటే ఆయనతో అంటగాగుతావు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన వెనకాలని తిరుగుతూ, మళ్ళీ నిన్నీయాల నుంచి మళ్ళీ స్వరం మార్చి కాంగ్రెస్ వెనకాల తిరుగుతా అంటున్నావు. ఇన్ని ప్రభుత్వాలు వెనకాల తిరిగి ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీకి ఏం చేసిందో చెప్పుండ్రి. రంజాన్ పండుగకు వచ్చి దట్టిలు కట్టడం, గంగంజూరాలు తినిపించుకోవడం తప్ప ఓల్డ్ సిటీలో చదువుకుంటున్నటువంటి పిల్లల అభ్యున్నతి కోసం మీరు చేసింది ఏందో చెప్పుండ్రి. హైదరాబాద్ ఎంపీగా మీరు అడిగి మెట్రో ఎందుకు తీసుకుపోలేదు? చంద్రశేఖరరావు గారు మీరు ఇద్దరు ఒకటే కదా, మీరే చెప్పారు కదా కార్ స్టీరింగ్ నా చేతిలోనే ఉందని. మరి కార్ స్టీరింగ్ నీ చేతులు ఉన్నప్పుడు రైలును ఎందుకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కో లేకపోతే పాతపట్నానికి ఎందుకు తీసుకోలేకపోయినారు? మీరు ఉండడానికి మాత్రం విలాసవంతమైనటువంటి ఇల్లు కట్టుకోవడానికి మీకు జాగాలు దొరుకుతాయి. మరి అక్కడ ఓల్డ్ సిటీలో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిరా మీరు 15 నెలల కేసీఆర్ నొప్పించి, ఒకరికన్నా నిరుద్యోగ వృత్తి ఇప్పించిండ్రా, ఏం చేసిర్రు మీరు? ఎంతసేపు మీరు బాగుండాలి, మీ పార్టీ బాగుండాలి, దారుస్థలం బాగుండాలని చూస్తారు తప్ప, మీ వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు పెంచుకోవాలని చూస్తారు తప్ప ఓల్డ్ సిటీకి మీరు ఏం చేసిరో చెప్పుండ్రి. రైట్ రైట్. ఒకటి స్ట్రైట్కి వచ్చిన అడుగుతా, బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చడం వల్ల తెలంగాణలో మేము చాలా నష్టపోయామనేది కొంతమంది వాదన, దీనిపై మీ కామెంట్ ఏంటి? సో ఐ హ్యావ్ నో కామెంట్ అన్ ఇట్ సార్. అది మా పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇష్టమున్నా కష్టమున్నా సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా అమలు పరచాల్సిందే, కరెక్ట్ అని చెప్పాల్సిందే. రైట్, ఐ కెనాట్ డిఫరెన్షియేట్, ఐ కెనాట్ డిఫర్ విత్ ద ఒపీనియన్ ఆఫ్ అవర్ సెంట్రల్ పార్టీ. రైట్. చివరిగా, దుబ్బాక అయిపోయింది, రేపు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి, మెదక్ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఎంపీగా? గత ఎన్నికల్లో పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, పోటీ చేసినాను, మంచి ఓట్లు తెచ్చుకున్నాను, 2 లక్షల పైచీలకు ఓట్లు తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయరాగనందనని మా కేంద్ర పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా పోటీ చేస్తాను. గెలిచే అవకాశం ఉంది? గెలిచి వస్తాను. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్ రఘునందన్ రావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ స్పెషల్ లైవ్ షో, చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కొత్త కాలంగా అందరూ అనుకున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు అయితే మోడీ కాడి నుంచి కింది స్థాయి వరకు కూడా అధికారంలోకి రాబోతున్నామని ప్రచారం చేశారు, దానికి తగ్గట్టుగా విస్తృతంగా పర్యటన చేశారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు బీజేపీ సాధించలేకపోయింది, అలాగే అనుకున్నన్ని సీట్లు కూడా సాధించలేకపోయింది. కింగ్ మేకర్ అవుదాం అనుకుంది, అది కూడా కాలేకపోయింది. సో ఇక నెక్స్ట్ ముందున్నది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అనుభవాల్ని ఏ రకంగా గడించి ముందుకు వెళ్ళబోతుంది, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల పోస్ట్ మార్టం ఎంతవరకు వచ్చింది, ఇలాంటి విషయాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు గారు. నమస్తే రఘునందన్ గారు. సో ఏంటి ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఏం నేర్చుకుంది బీజేపీ అంటే ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీ మాత్రమే మొదటి నుంచి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఇంటికి పంపిస్తామని చెప్పారు, అంతవరకు సక్సెస్ అయ్యాం. తర్వాత వారిని ఇంటికి పంపించిన తర్వాత మేము అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినాం, అక్కడ మేము అనుకున్న సీట్లను మేము సాధించలేకపోయినాం. ప్రజలు మా లక్ష్యానికి కొంత దూరంలో ఆగిపోయినట్టు మేము భావిస్తూ ఉన్నాం.
ప్రజల విశ్వాసం చూరగొనడం లోపల ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని అనుకుంటా ఉన్నాం. దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి రెండింటికి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనే రీతి లోపల కొంచెం ఆలస్యంగానైనా ఎదిగి వస్తామనేటువంటి విశ్వాసం నాకు. అంటే ఒక టార్గెట్ రీచ్ అయ్యారు. చంద్రశేఖరరావు గారి పాలన పట్ల ప్రజల లోపల ఒక రకమైనటువంటి విరక్తి ఏహ్యభావం కల్పించడం లోపల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపిస్తామనేటువంటి మాట మొదటి నుంచి మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఇచ్చిన నినాదం, మేము చేసినటువంటి పని 100% ప్రజలు విశ్వసించారు. చంద్రశేఖరరావుని ఇంటికి పంపాలి, ఇది కుటుంబ పాలన, ఇది అవినీతి పాలన, ఈ పాలన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని మేము చెప్పిన మాటల్ని ప్రజలు విశ్వసించారు. వాట్ నెక్స్ట్ అనేటువంటి సందర్భం వచ్చిన సందర్భంలో